నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎన్నికల ముందు వేణుస్వామి సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారు, అతనే మళ్ళీ సీఎం అవుతారనే ప్రిడిక్షన్స్ అని పెట్టడం, వేణుస్వామి కాకుండా చాలామంది ఆచార్యులు కానీ కొంతమంది ఆస్ట్రాలజర్లు కానీ వీళ్ళందరూ కూడా మళ్ళీ సీఎంఏ వస్తారని చెప్పడం, ఇదంతా మనం గమనించాం. అయితే ఎప్పుడైతే ఎన్నికలు వచ్చిన తర్వాత వాళ్ళంతా మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పడం అయితే మనం చూసాం. ఇక వీళ్ళని పక్కన పెడితే కొంతమంది ఆర్టిస్టులు కూడా, పోసాని కృష్ణమురళి కానీ, శ్యామల కానీ, వీళ్ళంతా ఆలీ కానీ వీళ్ళంతా జగన్కి సపోర్ట్ చేయడం చూసాం. మరి ఆలీ, పోసాని కృష్ణమురళి గారు అంతగా ఎక్కువ ప్రచారంలోకి రాకపోయినా శ్యామల మాత్రం పిఠాపురంలో వెళ్ళి మరి పవన్ కళ్యాణ్కి అపోనెంట్గా ఉన్నటువంటి వంగగీతకి సపోర్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ అతను ఓడిపోవాలని కోరుకుంటున్నట్టుగా మాట్లాడడం అనేది జనసేన నాయకులకు కానీ అభిమానులకి చాలా కోపం తెచ్చే విధంగా ఉంది. మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ మీడియా ముందుకు వస్తుందనే ప్రశ్న ఇప్పుడు తావదీస్తుంది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. శ్యామల, యాంకర్ శ్యామల కొన్ని వ్యాఖ్యలు చేసింది ప్రచారంలో. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సినిమాలకి కేటాయించినట్టుగా ప్రజాసేవకి ఎప్పుడైతే కేటాయించినట్టు నేను ఎప్పుడు చూడలేదు, ఒక రూపాయి ధర్మం చేసి నేను ఎప్పుడు కల్లారా చూడలేదు అన్నట్టు మాట్లాడింది. దానికి చాలా ట్రోల్ కూడా చేశారు. ఆవిడ వంగగీతకి సపోర్ట్ చేయడం పక్కన పెడితే పవన్ కళ్యాణ్ని ఉద్దేశిస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం. సో ఎట్లా చూడాలి మరి రిజల్ట్స్ తర్వాత ఈవిడ మాట్లాడిన మాటల్ని? అంటే శ్యామల అంటే ఈ పేరు ఎక్కడో వినట్టుంది. అంటే రాజశ్యామల యాగం అని వేణుస్వామి గారు చేస్తుంటారు, దాంట్లో కూడా శ్యామల ఉంది. మరి ఈ శ్యామల ఆ శ్యామల వేణుస్వామి గారు యాగం చేస్తూ ఉంటారంటారు కదా, రాజశ్యామల యాగం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ మొత్తానికి శ్యామల గారు కూడా రాజశ్యామల యాగం చేస్తే ఆవిడ దోషాలు ఏమైనా పోతాయేమో, ఎందుకంటే ఆవిడ అన్న మాటలు ఏం జరగలేదు కదా. కొద్దిగా ఏదో దోషాలు, గ్రహదోషాలు కానీ శాంతులు కానీ చేయించుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది. ఒకసారి వేణుస్వామి గారి దగ్గరికి వెళ్ళి తన జాతకం చూపించుకుంటే రాజశ్యామల యాగం చేస్తే అద్భుతంగా ఉంటుంది, కరెక్టే కదా. ఎందుకంటే ఆయన చెప్పేది 99% జరుగుద్ది, వేణుస్వామి గారు చెప్పేది మరి చూస్తున్నాం కదా. కాబట్టి అంటే ముందే చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో, ఆవిడ పిఠాపురం ప్రచారానికి వెళ్ళక ముందే రాజశ్యామల యాగం చేయించుకుని వేణుస్వామి గారితో పిఠాపురంలో అడుగుపెట్టుంటే ఖచ్చితంగా అది ఆవిడ ఏదో మొత్తానికి మిస్ అయ్యింది. తన పేరు శ్యామల కావటం వల్ల ఈ శ్యామల గుర్తురాల. ఏమనుకుందంటే నాకు ఏమో అవసరం లేదు వేణుస్వామిదిలే అని అనుకుందేమో. మరి అదే ఇప్పుడు మరి ప్రచారం చేసింది ఆవిడ, వంగగీత గెలిచిపోతుంది అంటే అసలు శ్యామలని చూసి ఎంతమంది ఓటేస్తారు అనుకుంటున్నారు మీరు? అదే ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళి ప్రచారం చెప్తే ఓటు వేసేస్తారా? ఎవరికో కొంత మనిషికి కొంత ఇమేజ్ ఉంటుంది. ప్రచారం చేసేప్పుడు కూడా ఏదో వెళ్ళిపోయి ప్రచారం చేయడం కాదు, మనం చెప్తే ఎంతమంది ఓటు వేస్తారు అనేది కూడా చూడాలి. అంటే మన అభిమానం ఉంటే ప్రచారం చేసుకుంటారు వేరు, అట్లా అనుకుంటే అల్లు అర్జున్ వెళ్ళి ప్రచారం చేశారు కదా శిల్పారావికి నంద్యాల వెళ్ళి, మరి ఆయన ఓడిపోయారు కదా. అది అట్లా అనుకో, అల్లు అర్జున్కి మరి క్రేజ్ ఎక్కువే కదా, మరి గెలవలేదే. మరి శ్యామల చేస్తే గెలిచేస్తారా? ఇది ఇట్లాంటి డౌట్స్ అయితే నాకు ఉన్నాయి. మరి మరి శ్యామల సరే ప్రచారం చేసింది, మద్దతు ఇస్తుంది, ఓకే. కానీ పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ కూడా ఇట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదని ట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఆవిడ జనసేనకు క్షమాపణ చెప్పాలి, వేణుస్వామి ఎలా చెప్పాడో ఆమె కూడా చెప్పాలి మీడియా ముందుకు వచ్చి అన్నట్టు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసిన వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం అని చెప్పాలి. ఎందుకంటే పవర్ స్టార్ తనేంటో, ఆ పేరు ముందే పవర్ ఉంది కాబట్టి తనేంటో నిరూపించుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో, ఈ డైలాగ్ ఉంది కదా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అనేది ఎంఎస్ నారాయణతో పలికిస్తారు అత్తారాయణ దారేదులు. ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూస్తే అలాగనిపిస్తుంది, ఆయన తగ్గిపోయి చాలా వరకు తగ్గిపోయి ఉంటున్నాడు ఆయన. మరి ఆయన అట్లా వ్యవహరిస్తున్నారు. మరి ఈవిడేమో అసలు ఈవిడ చెప్పేవాళ్ళేమో నెగ్గరు కూడా నెగ్గట్ల, మరి ఈవిడ ఎంత తగ్గాలి అసలు? ఈవిడ తగ్గట్లేదు, తగ్గకుండానే ప్రచారం చేసుకుంది. తగ్గాల్సిన ఆయనేమో అట్లా ఉన్నాడు ఆయన. ఆయన తగ్గిపోయి చాలా అసలు ఆయనకి స్టామినా ఉంది పవర్ స్టార్కి, ఆయన ఓడించడం అంత సాధ్యం కాదు కదా, అది అందరు తెలుసు. మరి అంత మెజార్టీ వచ్చింది, మరి ఈవిడ చెప్పుంటే కనీసం మెజార్టీలో 10,000 ఓట్లన్నా తగ్గించి ఉండాలి కదా. అసలు ఎన్నికల ముందు అన్ని ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం,
అన్ని ఛానల్స్లో అక్కడ వంగగీతకు సపోర్ట్ చేస్తూ ఆయనని తక్కువ చేసి మాట్లాడడం కూడా చూసాం ఛానల్స్లో. సో అందుకే వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలా కోపం వచ్చింది. ఇట్లా వీళ్ళని వాళ్ళని కూడా మనం అంతగా మనం కూడా వారి మీద వీడియోలు చేయడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఏదో తొందరపాటు చర్య, జగన్ గారు గెలిస్తే మనకు కూడా ఏదైనా పదవి వస్తుందేమో, వాళ్ళ ఆశలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు తప్పు పట్టాల్సిన పని లేదు. కొంతమంది ఏంటంటే డబ్బులు ఇస్తే ప్రచారం చేస్తారు, కొంతమంది అభిమానులతో ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. ఇట్లా కూడా ఉంటుంది, ప్రచారంలో డబ్బులు ఇస్తే జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉంటారు. ఇదంతా ఒక వ్యాపార ప్రక్రియలాగా చూడవచ్చు, అభిమానంతో చెప్పు చేసుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు వేణుస్వామి ఏంటంటే ఆయనకు అభిమానం జగన్ అంటే విరాభిమానం ఉండి కూడా వేణుస్వామి జాతకాలు చెప్పొచ్చు. శ్యామల, పావుల శ్యామల గుర్తొస్తుంది. పావుల శ్యామల అనే ఆవిడ రంగస్థల నటి, ఆవిడ పాపం చాలా ఏజ్లో చాలా కష్టాలు పడుతుంది. ఆ శ్యామల అలా కష్టాలు పడుతుంది, ఈ శ్యామలేమో కష్టాలు కొని తెచ్చుకుంటుంది. ఇద్దరు శ్యామల విషయం ఉంది. ఈవిడ ఏంటంటే మరి ఈవిడ కూడా డబ్బులు ఇస్తే చేస్తున్నారా అభిమానంతో చేస్తున్నారా మనకు తెలియదు. చాలా వరకు ఎన్నికల ప్రచారాలన్నీ కూడా అలాగ ముడిపడి ఉంటాయి. అభిమానం ఇంతకుముందు నాకు ఎప్పుడూ కనిపించలేదు. ఆవిడ ఎప్పుడో 2019లో జస్ట్ కండువా కప్పుకున్నారు శ్యామల. అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఎక్కడ ప్రచారంలో కనపడలే, ఎక్కడ కూడా అభిమానం చూపించలే. ఉన్నట్టుండి హఠాత్తుగా కరెక్ట్ వెళ్ళిపోయేటప్పుడులోనే వెళ్ళి ప్రచారం చేసింది. తుప్పుడు కప్పుకుంటారు కానీ కండువా కప్పుకోవడం ఏంటి? పొడికినప్పుడు కండువా ఏమంటారు, పాండు కండువా వేసుకున్నారు. 2019లో వెళ్ళి కండువా వేసుకోవడం జరిగింది. 2019లో కండువా వేసుకున్న తర్వాత 2024లో మొన్న రీసెంట్గా పిఠాపురం వెళ్ళి ఆమె ప్రచారం చేసింది. ఓకే, ఇన్ని రోజుల తర్వాత ఉన్నట్టు అదే వాళ్ళకుండే ఆశలు ఏంటంటే ప్రచారం చేస్తే కనీసం మనకి ఆయన గెలిస్తే పదవులు వస్తాయని అట్లా ఆశ ఉంటుంది కదా వాళ్ళకి. ఎవరిని చేసినా చేయకపోయినా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే ఫేమ్ కూడా రావచ్చు అని కూడా ఆలోచించి అది కూడా ఆలోచించవచ్చు. పవన్ ఫేమ్ కావడానికి చాలా మంది చాలా రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు అదే వీడియో చూస్తుంటే నాకు చాలా నవ్వు వస్తుంది. శ్రీరెడ్డి వీడియో ఎలా అంటే ఇంకొక ఆయన ఎలా అంటూ అంటే టా అంటూ కళ్ళు ఎగరేస్తూ వీడియోలు చూసిన తర్వాత అది ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే ఈ ట్రోలర్స్కి ఎంత క్రియేటివిటీకి ముందు అసలు ఈ క్రియేటివిటీ మీద వీడియో చేసుకోవాలనిపిస్తుంది నాకు. ఈ మనకి శ్యామల మీద చేయడం కన్నా ఇంత ట్రోలర్స్లో ఇంత క్రియేటివిటీ ఎలా వస్తుంది అప్పటికప్పుడు చేసుకుంటూ వీడియో చేస్తున్నారు కదా, దాని మీద మాట్లాడుకుంటే బెటర్. ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి శ్యామల వ్యవహారాన్ని ఇంతటితో ముగించేద్దాం. థ్యాంక్ యూ.